హలో చెప్పండి. హలో నమస్తే అండి, నేను హనీ జాన్సన్ మాట్లాడుతున్నాను, భాస్కర్ రాజు గారు. చెప్పండి. అదే మీరు ఏదో $100,00,000 ప్రకటించారు కదా, అది ఎప్పుడు ఎక్కడ చెప్పమంటారు, ఎక్కడ ఏర్పాటు చేస్తారు మీరు? నేను ఫోన్ చేస్తా. మీరు ఫోన్ చేయడం కాదు సార్, ఆల్రెడీ మీరు చెప్పేశారు కదా కొంచెంసేపు. మరి దాని గురించి ఏంటి, అసలు మీ ఆలోచన ఏంటి అనేది కొంచెం మాకు క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని బట్టి మాట్లాడతాం. తప్పనిసరిగా ఇస్తా. ఎవరు మీరు డిసైడ్ చేసుకోండి, ఎవరు వస్తారా డిబేట్? ఎవరెవడు కాదు, అందరూ వస్తారు. అంటే ఒక్కొక్కరికి $100,00,000 ఇస్తారా, ఒక్కరికి ఇస్తారా? ఒక్కరే ఎవరు వస్తారో డిసైడ్ చేసుకోండి, నేను ఒక్కడనే ఉంటా ఇటు సైడ్. అదే ఎప్పుడు పెడదాం పోనీ? అంటే డిసైడ్ చేసుకోవడం కాదు, నేను మీరే డిసైడ్ చేసుకోండి ఎవరితో మాట్లాడతారు. అటు విజయ్ కుమార్ మాట్లాడుతాను అంటున్నాడు. నేను హనీ జాన్సన్ రెడీగా ఉన్నాను. అంటే ఏం మాట్లాడతారు ఏంటిది అన్నది క్లారిఫికేషన్ కావాలా? అంటే ఇప్పుడు డైరెక్ట్ అలా కాదు, డైరెక్ట్ గానా బైబుల్ నుంచి చెప్పేస్తే మీరు ఇస్తారా, లేకపోతే మీరు ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారా? ఆల్రెడీ నా వీడియోలో చెప్పాను కదా. అంటే మీరు మరలా చెప్పండి. అందుకే అంటే నేను మీతో మాట్లాడుతున్నాను, వీడియో విషయం పక్కన పెట్టండి, మీతో నేను మాట్లాడుతున్నాను. అదేనండి, ఇప్పుడు మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అసలు, అది చెప్పాలి నాకు. ఆల్రెడీ చెప్పాను, వీడియోలో ఉంది కదా. మళ్ళీ వీడియో అంటారు, ఇప్పుడు చెప్పలేరా? వీడియోలో నేను చూశాను, ఇప్పుడు మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏంటి అసలు? ఏ మార్పులు లేవు సేమ్. నేను బైబుల్లో డైరెక్ట్ గా చెప్పేస్తాను, $100,000 ఇచ్చేస్తారా? ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ అంటే ఏ విధంగా ప్రూవ్ చేయాలి? బైబిలే కాదు, హిస్టారికల్ గా, ఆర్కియోలాజికల్ గా, వాట్ ఎవర్ వే యూ వాంట్ టు ప్రూవ్ యూ కెన్ ప్రూవ్. ఓకే ఓకే, అంటే ఆర్కియాలజికల్ గా హిస్టారికల్ గా నేను ప్రూవ్ చేస్తే యేసుప్రభు భూమి మీదకి వచ్చాడని మీరు $100,00,000 ఇచ్చేస్తారు? తప్పనిసరిగా. ఎప్పుడు పెడతారు ఇది, ఎప్పుడు మాట్లాడదాం మనం? నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నారా? మనం ఎప్పుడు రెడీ. ఎప్పుడంటే ఎప్పుడు పెడదాం? $100,000 అంటే మళ్ళీ మాట తిరిగి మేమేదో చెప్పాము ఇది కాదు అది కాదు అని వెళ్ళిపోకూడదు. $100,00,000 అంటే $100,00,000 కరెక్ట్ గా ఇచ్చేయాలి. అంతే కదా మరి. అంతే కదా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి, యేసు ప్రభు పొట్టలేదు భూమి మీద, అంతే కదా? ఏం చెప్పట్లే, ఆ మాట చాలా మంది చరిత్రకారులు చెప్పారు. ఓకే ఓకే, చరిత్ర ప్రకారం మీరు చెప్తున్నాను. అంటే ఇప్పుడు మేము చరిత్ర ప్రకారం చెప్పాడని, చరిత్రకారులు చెప్పారని నేను ప్రూవ్ చేస్తాను. అంటే మీరు చెప్పిన చరిత్ర ప్రకారం, చరిత్రకారుల ప్రకారం తప్పంటారా, నేను చెప్పిన దాని ప్రకారం తప్పంటారా? అది అది మాట్లాడదాం. ఎవరెవరు ఎప్పుడు చెప్పారు, ఎవరెవరు ఫోర్జరీ చేశారు, అవన్నీ తేలుతాయి కదా. అవును, అవన్నీ తేలుతాయి. ఇప్పుడు వాస్తవం వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు వెనక అడుగు వేయకుండా మళ్ళీ మీ మాట తప్పరు కదా. మాట మార్చే టైప్ కాదండి మేము. ఒకసారి ఒక మాట మాట్లాడారంటే దాని మీద నిలబడతాం. సరే, హిస్టారికల్ గా చాలా సంతోషం మీరు మాకు ఫోన్ కి దొరికినందుకు. హిస్టారికల్ గా నేను నిరూపించడానికి హనీ జాన్సన్ సిద్ధంగా ఉన్నాను. మీరు ఎప్పుడు పెడతారు, చాయిస్ మీకు ఇచ్చాం టైం. రైట్, నేను కాల్ చేస్తాను. 3 రోజులుగా కొంచెం ఫీవర్ ఉంది, ఈ రోజే కొంచెం లేచి కూర్చున్నాను నేను. ఇది నా నంబరు, మీరు నాకు కాల్ చేస్తారు. ఎప్పటికల్లా చేస్తారు? నేను వచ్చేస్తాను, కొంచెం ఓపిక రానియండి నాకు. ఒక 2 రోజులు పడుతుందేమో, నేను ఫోన్ చేస్తాను. ఈ విషయంలో మనందరికి డన్ అయిపోయింది, మనందరం కూర్చుంటాం, డిసైడ్ మీదే. ఓకే ఓకేనండి. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. మనిషి జబ్బులు రాకుండా ఉంటాయా, మీకు రావా జీవితంలో? అయ్యో చూసారా, ప్రేమగా మాట్లాడినా అది మీకు లేదు. మనిషి జబ్బులు రాలేదని నేను ఆరోగ్యం చూసుకోండి అన్నానండి. డాక్టర్ గారు కదా మీరు, మీరు డాక్టర్ గారు కదా, ఆరోగ్యం జాగ్రత్త అన్నాను. మీరే తప్పుగా అనుకోకండి, నేను ప్రేమగా చెప్పాను. నేను మనిషి అన్నకు జబ్బులు వస్తే రావని నేను అంటలేదు కదా, ఆరోగ్యం జాగ్రత్త అని అన్నాను నేను, అంతే ఇంకేం అనలేదు. ఓకేనా? ఓకే. సరే, మీరే నాకు ఫోన్ చేయాలి, నీ ఫోన్ కోసం వెయిటింగ్. ఓకేనా? ఓకే ఓకే బ్రదర్. ఓకే యా.